టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణించడంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈయన సోదరుడు రమేష్ బాబు కూడా అందరికి సుపరిచితమే. అయితే ఈయన అనారోగ్య సమస్యతో కన్నుమూయడం జరిగింది. లివర్ సమస్యతో బాధపడుతున్నారని చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే దారిలో మరణించినట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన్ను తన కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. రమేష్ బాబు 1965 అక్టోబర్ 13న చెన్నైలో కృష్ణ ఇంద్రకు మొదటి సంతానంగా జన్మించాడు. రమేష్ బాబు బాలనటుడిగా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించినటువంటి అల్లూరి సీతారామరాజు సినిమాలో మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత కృష్ణ నటించినటువంటి పలు సినిమాల్లో హీరోగా చిన్ననాటి వేషాలలో ఎక్కువగా నటించేవారు. ఆ తర్వాత రమేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేయడం జరిగింది. ముఖ్యంగా మనుషులు చేసినటువంటి దొంగలు, దొంగలకు దొంగ, అన్నదమ్ములు, సవాల్ వంటి చిత్రాలను చిన్నప్పుడు హీరో పాత్రలో రమేష్ బాబు నటించారు. దర్శకధీరుడు దాసరి నారాయణరావు డైరెక్షన్ లో వచ్చినటువంటి పాలు, నీళ్లు, నీడ వంటి చిత్రాల్లో రమేష్ బాబు నటించడం జరిగింది. ఇక వి మధుసూదన్ రావు డైరెక్షన్ లో సోలో హీరోగా సినీ ఇండస్ట్రీకి సామ్రాట్ అనే సినిమా ద్వారా పరిచయం అయ్యారు రమేష్ బాబు. ఒక తొలి సినిమా సామ్రాట్తోనే మంచి విజయాన్ని అందుకున్నటువంటి ఆయన ఆ తర్వాత చిన్ని కృష్ణుడు, కలియుగ కర్ణుడు, బజార్ రౌడి, ముగ్గురు కొడుకులు, కృష్ణ గారి అబ్బాయి, కలియుగ అభిమన్యుడు, ఆయుధం వంటి ఎన్నో చిత్రాలు నటించారు. ఇకపోతే చివరిగా 1977 ఎన్ శంకర్ డైరెక్షన్ లో వచ్చినటువంటి ఎన్కౌంటర్ అనే సినిమాలో కనిపించారు. ఇక ఆ తర్వాత ఆయన ఏ సినిమాలో కూడా నటించకపోవడం గమనార్హం. ఇక హీరోగా తన కెరియర్ ను ముగించుకుని కృష్ణ ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి అర్జున్, అతిథి వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఆ తర్వాత దూకుడు, ఆగడు వంటి సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. ఇక తన తండ్రితో ఆయుధం, ముగ్గురు కొడుకులు, కలియుగ కర్ణుడు, సామ్రాట్ వంటి చిత్రాలతో తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు రమేష్ బాబు.